సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గంలోని రుద్రారం, చిట్కూల్, ముత్తంగి, ఇస్నాపూర్, బచ్చుగూడెం, పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, ప్యాసారం, పాషమైలారం వివిధ గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పటాన్చేరు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి పర్యావరణ పరిరక్షణకు మొక్కలు అధిక సంఖ్యలో నాటుతున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది, కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని ఆకుపచ్చ తెలంగాణ చేయాలని ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి కోరారు. పటాన్చేరు మండలంలో హరితహార ప్రోగ్రామ్ను పొద్దున రుద్రారం, లక్కడారం, చిట్కూల్, ముత్తంగి, క్యాసారం, పాషమలారం 13 గ్రామాలు ఈరోజు చెట్లు నాటే కార్యక్రమము చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, స్థానిక ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంటు, జెడ్పీటీసీ అందరూ కలిసి ఒక ఉద్యమం మాదిరిగా ఎక్కడ చూసినా మహిళలు కానీ, వృద్ధులు కానీ, పాఠశాల చదువుతున్న పిల్లలు కానీ, అధికారులు కానీ అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతంలో హరితహార ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గం అంటే ఇండస్ట్రీ ఏరియా, 15-20% వ్యవసాయం, మిగతా పరిశ్రమలు. మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ ఒక టిపికల్ కాన్స్టిట్యూన్సీ, పరిశ్రమలతో కూడుకున్నది. పరిశ్రమలు గిట్ట అవసరమే, కానీ పొల్యూషన్ను అరికట్టే విధానంలో ముఖ్యమైన పాత్ర చెట్లు నాటే కార్యక్రమం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, హరితహార ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉంది. అందులో మటాన్చేరు నియోజకవర్గము టార్గెట్గా తీసుకొని చిన్న గ్రామ పంచాయతీకి 20,000, పెద్ద గ్రామ పంచాయతీకి 40,000, గ్రేటర్ హైదరాబాద్లో కానీ మున్సిపాలిటీలో కానీ పెద్ద ఎత్తున ఖాళీల పరంగా చెట్లు నాటడం జరుగుతూ ఉన్నది. ఇది 100% ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి పటాన్చేరు నియోజకవర్గాన్ని హరిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరి సాయం తీసుకొని ముందుకెళ్తాం.